अंदर की नमस्कार अनारोग्य मूड संवस इंडस्ट्री वाली रिटैर कावाले मैं भूमि पीरियड उपड़े तक कोई मेडिकल अवकाश इकड़े उ अंदर ना डाक्टर्स इकड़े उबी मद्रास वाँ अभी कल्लो ऊंचले मद्रास वे हईदराबाद उठा ए पद संवस एनो सिनेमालु मद्रास वेपयेवा सो इवा प्रपंचव्याप्त प्रजलू मन तेल प्रजु पड़गे शिव जयंती उत्सव अभिमान चुस्क इवा अद्भुत चित्र बलारे विचित्रला रामाराव ग कुट सभ्युत इवा पागनी आये पुरस्कार मेन इन आये आ महानुभा पुरस्कार अंदमने मैं नीन कल ऊपर अभी पद्मश्री पद्म विभूषण पद्म भूषण कटे एंकं नीचे पुरस्कार अंदर चाल मंदी दरकड़ी और नागे माँ तो नटर वाल एनटीआर गो पंचको वाले एक्सपीरियस अंदकनी नागेश्वरदान वाई का रईटर इधर ओकेट वालों तेरे तरह को पौराणिक चारात्मक जानपद की नी सूट पर्सनलिटी का अंदवल एक्वे आये उड़ो सोशल एक्ड़ो रूम मूर्ण सिम इंटरक्ट कुदरी अंदव अंटे मुख्य आये अभव ना मुखता चुपा फस्ट नटन अरंगेट्रम चेयट फस्ट क्लाप आईने अंगुल रात फस्ट मोर्त षाट अद्भुत मेन अट्कोचार आये गुरुगारे क्रत नटी नो तीस कदा ईने हीरो अभी ब्रदर इधन तरह ईद निषाल मीत माटा आई चूडमे मे अंत दूँ इपड़ो अभिमा अद वेरे विषय आये सिम चूस्तने चाल मंदिर पिल वीर पुटे एंकं ने अरवे आर चाल मंदिर अमार पिल तो आदि वाले भजन वनकाले उड़ेवा उस्मा आये षूटी वचन तरह गोदाबाज गबरकाय को दी अभी पुटे सौंडे रामारा इंटर अंत दिग्गरला सारे तरह आये मुहूर्त षाट अवर वाहिनी विजय संस्था मे वास्तव विध्वंस ने जीताल तो पनचे रंगारा गार सावित्र गारी रेल मे अंदर ने जीत सतक वाले पीलिस्ते अल वाले वे वाल का सीट लेकिन मेन चेयर अट पाता भैरव नीचे वाल काटाक्ट उ अला संस्थान फस्ट प्रोडक्ट पुव यह पुव एदी पर्व चलानी इंडस्ट्री आशीर्वद्द तरह इंकोटे सिम गोप विषय का अवकाश वस्ते मत संस्थान वस्तना बट क्यार्टर डिप्प्ली क्रमशिशण इवीं मोस्ट इंपारटेंट आये मोटल इपड़ा रिंग अलागे पेगा क्लीन रईट पेपर लगा याबे सिम इंडस्ट्री एक् ब्ला मार्के बिकाज रामारा आ रोजना भेदवेकल आये आशीर्वाद बलमे इवा इंत नर्वात आये पुरस्कार अंदकने अर्हत ना वे मैं निजें अदृष्ट अंदव आये एंटे चुप्तना कृषि उंटे मनुष्य ऋषुतार का महापुरुषार युग पुषार वालेवरो शत जयंती का इंको शत इंको युगा शतपुरुष शतपुरुष वाली मन चयन चरवल अनेक रक आये एनो रका मुद्र विषय अभी कभी अंदर नाकटे बेस रामारागे क्रेगा अंदे अभी सिरी राजकी आई चरगन मुद्र वैसे अभी वेरे विषय
అది ఎంత గొప్ప విషయం అంటే ఒక చిన్న జోక్ చెప్తాను ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆయన నేను ఫ్లైట్ లో కలిసాం నేను హైదరాబాద్ లో వస్తున్నాను బ్రదర్ నేను ఆయన సీట్ దగ్గరికి నేను నమస్కారం పెట్టిన గురుగారు గారిని ఏ బ్రదర్ ఎవరికి ఎవరికి వెళ్తున్నారు మీరు అదేదో కంపెనీకి వెళ్తున్నారు సాధి స్టూడియోస్ లో ఏదో సినిమాలో హీరోగా ఉన్నా నేను అది వాళ్ళది సాధక మానవీర సరకం జరుగుతుంది అని ఆయన దగ్గర కూర్చుంటే పక్కన ఉన్న ఆయన లేచిపోయాడు పక్కనేది మీ రామారావుకి కొంచెం మీరు లేస్తే రామారావు పక్కన కూర్చుంటాను నా సీటు వేరే ఉంది మీతో మాట సందర్భంలో ఎంత వేరు బ్రదర్ దుర్యోధనకి ఎవరన్నా డ్యూట్ పెట్టారా అన్నాడు అంటే నేను అంటే మామ దుర్యోధనకి నెగిటివ్ రోల్ ఆ రోజు డ్యూటీ డ్యూట్ ఏంటండి అతను డ్యూట్ కాదు శ్రీకృష్ణుడు పెట్టినా లేదు కూడా బాగున్నాం మేము వచ్చాము అన్నాడు అమ్మ దారా దెబ్బతినమే నాది కృష్ణుడు మీరు పెట్టి బ్రహ్మాండంగా ఉంటుందన్న మీరు పెట్టి బ్రహ్మాండంగా ఉంటుందండి అదే చిత్రం బలారే విచిత్రం అద్భుతం ఎంత స్ట్రాంగ్ పిచ్చే అలా వచ్చి రాచన గారికి నేను రావటమే విచిత్రం అని ఏంది రామారెడ్డి గారు రాసింది నేను ఏం చేశాను ఈ హెడ్ పెట్టాడంతా ప్రావిన్స్గా వేయడం అక్కడ ప్రీవ్యూ షోస్ చేశారు ఎంఈఆర్ కోసం ఎంఈఆర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు మన మెడ్రాస్లో థియేటర్ అది రామారావుకి వచ్చిన తర్వాత సుశీల బ్రదర్ మేము పెట్టిందండి ఎవరు ఎవరికి సార్ థాట్ రాదు సార్ దుర్యోధన మీద డ్యూట్ పెడతామని మీరు తెచ్చి ఎంత ఒప్పించేశారు ఆ సందర్భం కూడా బ్రహ్మాండంగా అదే చెప్తాను ఇందాక ప్రభా అంత అదృష్టం అని అంత సాంగ్ అని ఇక్కడే ఉన్నావు కదా నీ అదృష్టం అది నువ్వు వేయటమే చిత్రం బళారే విచిత్రం అది అన్ని అదృష్టం అదే కాదు ఆయన స్టూడియో సినిమాలు ఐదారు ఆయన పక్కనే చేశాను బయట సినిమాలు కాకుండా అదే అదృష్టం దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది సరదాగాని కేతి ఏం పెట్టాడని చూస్తే ఈ భీతి ఇంట్లో హీరోయిన్ సమానంగా చేశారు వీళ్ళిద్దరు ఆయన కూడా బాగుంది చాలా స్ట్రాంగ్ అందుకనే ఎందుకంటే ఆయనతో అనుబంధాలు అందుకనే ఎంతో ఉన్నాయి నాకు ఆయన ఆశీర్వాద బలమే ఇవాళ ఎంతవరకు నేను అరువును వీళ్ళందరూ కూడా చెప్పి ఇవాళ సీనియర్ ఆర్టిస్ట్లో నేను ఒక్కడనే ఉన్నాను నా ముందు బ్యాచ్ అందాలి ఇవాళ నిన్న కృష్ణమ్మ కృష్ణరాజు కూడా నా ఇద్దరు నా కొలీగ్స్ వాళ్ళు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కడిని సీనియర్ ఇప్పుడున్న ఒంట్లో అందరికంటే సీనియర్ ఆర్టిస్ట్ 1965 to 66 నాతోటే నటి నటులు ఎవరు లేరు ఆడపిల్లలు ఉన్నారు కొన్ని వాణిశ్రీ వీళ్ళందరూ కూడా ఉన్నారు బట్ జెంట్స్లో ఎవరు లేరు అందుకే వాణిశ్రీ గారు శారద గారు అట్లా చాలా అంతమంది ఉన్నారు విజయలలిత విజయనిమ్మల కూడా అప్పుడే వచ్చింది కానీ విజయనిమ్మల కూడా లేదు ఇవాళ కృష్ణ నేను ఒకే సంవత్సరం వచ్చాం అది ఇద్దరు మాత్రం రెండో పిక్చరు నేను ఫస్ట్ పిక్చరు అలా తీసుకు అలా అనుకోవాలి కృష్ణరాజు అలా మా ఇప్పుడు మాకు ఒకే రూము ఎట్లుగా ఉండి ఒకే క్యారేజీలో భోజనం చేస్తూ అనుకోవాలి అదే రామారావు గారిని పెద్దలసం మటుకు కలిస్తేనే బెటర్ అని నేను అనేవాళ్ళు అందరూ అక్కడికి వెళ్తేనే అక్కడే చాలామంది జనం ఉండేవాళ్ళు కానీ ఎక్కడ వీళ్ళు పిల్లల్ని ఎక్కడ కలిసేవాళ్ళం అంటే మేము అందరం వాకింగ్ వాళ్ళ ముందు ఒక పార్కింగ్ ఉంటుంది పార్క్ వాళ్ళ ఇంటికి ఆపోజిట్ కానీ పెద్ద పార్క్ ఉంది ఆ పార్క్ పిల్లలు తీసుకొచ్చి వాకింగ్ చేసేవాడు అది రామారావు పిల్లల అమ్మాయి లోకేశ్వరి అమ్మాయి పురంధేశ్వరి అమ్మాయి భువనేశ్వరి అని అంది ఏంటి ఇట్లా పెట్టాడు మగవాడ పిల్లలందరూ రామకృష్ణ కృష్ణ 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 అని వీళ్ళని ఈశ్వరి ఈశ్వరి పేర్లని అలాగే అప్పుడే అంటుకునే పంట ఎవరమ్మాయనని అప్పుడు బాలకృష్ణ ఫస్ట్ పిక్చర్లో బాలకృష్ణ వాళ్ళిద్దరు రామ రహీం అని దాంట్లో నేను హీరోగా చేశాను నేను ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశాను రామ రహీం అని చిన్నపిల్లలు రేపు రోజు షూటింగ్ రావడానికి గొడవ చూసేవాడు ఏది నేను రాస్తే ఏదో వాళ్ళకి యాపిల్ జ్యూసులు వచ్చి అవి ఇచ్చి రాంబాబు రుక్మహేంద్రరావు బాగుమతి పడుసలకి అలా వీళ్ళ కుటుంబంతో నాకు అల్మీరాభావసం ఉంది అనుబంధం ఉంది బంధం ఉంది తర్వాత యాక్చువల్గా సినిమా కంటే కూడా వీళ్ళ కుటుంబంతో కూడా బంధం బాగుంది నాకు తర్వాత వాళ్ళ అబ్బాయి బాలకృష్ణతో కూడా మనం ఎన్నో సినిమాలు యాక్చేసాం అనుకోండి అది వేరే విషయం అది రామారావుతో ఎక్కువ సినిమాలు చేయటం కుదరల ఎందుకంటే బికాజ్ నాకు అనుకోవటం ఏంటంటే ఈ జానపదం పౌరాణిక అప్పుడు బాగా విపరీతంగా ఉండేది ఆ పసరాన్ని ఎక్కడెక్కడ తప్ప ఏదో రెండు వేషాలు వచ్చినా కూడా నాకు క్లాష్ వచ్చింది చేయలేదు అలా ధనమాతంలో మటుకు తప్పకుండా రామారావు పక్కన మ్యాచ్ వేయాలంటే డివిఎస్ రాజు గారు మా ఇద్దరు బ్రదర్స్ సీఎస్ రావు డైరెక్షన్లో చేసాం ధనమాత యోమ
అదే వచ్చేసి తర్వాత భానుపతి గారి సినిమాలో కూడా ఆయన అల్లుడిగా చేశాను. అలా ఇంకేదో సినిమా తర్వాత ఎలాగో నేను ఎవరికి గ్రహిత కాబట్టి సరదాగా ఇంకో మాట చెప్తాను.